చూడండి ఇప్పుడు రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ ద సెట్ బిల్డర్ ఫామ్ అని అన్న దీన్ని ఏ ఫార్మేట్ అంటారు అని చెప్తారు ఎందుకని ఎలిమెంట్స్ అన్ని లిస్ట్ లిస్టెడ్ చేసి అన్ని ఎన్క్లోజ్డ్ బై ద బ్రేసెస్ ఓకే ఇప్పుడు దీన్ని ఫస్ట్ దీన్ని చాలాసార్లు చెప్తా ఉంటాను ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్ డిసైడ్ ద ప్రాపర్టీ అని చెప్తాను ఆఫ్ ద సెట్ అంటే 3, 6, 9, 12 అనేది 3 మల్టిపుల్స్ 3 1 3 2 6 3 3 9 3 4 12 అంతే కదా ఇవన్నీ 3 మల్టిపుల్సే కదా సో ఇక్కడ ఇక్కడ ఎక్స్ అనేది మనకి వేరియబుల్ ఎక్స్ ఈజ్ ఏ 3 మల్టిపుల్ ఇందులో ఎక్స్ అన్నీ ఏంటి 3 మల్టిపుల్ డిసైడ్ చేసాం ఎక్స్ వచ్చిందా ఎక్స్ ఈజ్ 3 మల్టిపుల్ ఎక్కడ వరకు తీసుకుంటుంది అన్న లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 12 అని రాసుకోవచ్చు లెస్ దెన్ 13 అని కూడా రాసుకోవచ్చు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 12 అని కూడా రాసుకోవచ్చు సరే మరి సెకండ్ దానికి వచ్చాము అనుకున్నాం సెకండ్ దానికి వచ్చినప్పటికి చాలా జాగ్రత్త అబ్జర్వ్ చేయాలి ద కామన్ రూల్ డిసైడ్ ద ఎలిమెంట్స్ ఇన్ ద సెట్ అని చెప్పాను సో దీంట్లో ఉన్న కామన్ రూల్ ఏంటో ఫైండ్ అవుట్ చేస్తా ఫస్ట్ ఫ్లవర్ ప్యాకెట్ ఓపెన్ చేశా ఫస్ట్ది 2 పవర్ 1 రాశా సెకండ్ దాన్ని 2 స్క్వేర్ అంటే 4 2 క్యూబ్ అంటే 8 2 to the power 4 అంటే 16 2 to the power 5 అంటే అంటే దీని కామన్ ప్రాపర్టీ నేను ఐడెంటిఫై చేయగలిగా ఆల్ బేసెస్ ఆర్ ఈక్వల్ ఆల్ పవర్స్ ఆర్ ఇంటిజర్స్ సో నాచురల్ నంబర్స్ 1, 2, 3, 4, 5 ఒకటి ఎక్కడ వరకు ఉన్నాయి ఇప్పుడు దీన్ని నేను జాగ్రత్తగా రాసేస్తున్నాను ఎక్స్ సచ్ దాట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు నేను డిఫైన్ చేస్తున్నాను ఎక్స్ ఇక్కడ 2 to the power of n ఎన్ అనేది మళ్ళీ ఇందులో చూస్తుంది ఎన్ అంటే 1, 2, 3, 4, 5 ఎన్ అనేది ఏంటి నాచురల్ నెంబర్స్ కామా ఎన్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్ రాసేస్తాను నాచురల్ నెంబర్స్ కానీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకుంటుంది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ఇలా పెట్టుకో ఓకే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు తీసేస్తే ఇక్కడ 6 సింపుల్గా లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ 500 అయిపోయి మళ్ళీ సెకండ్ ఇందులో కామన్ ప్రాపర్టీని మళ్ళీ చెక్ చేయాలి ఫస్ట్ది 5 పవర్ 1 సెకండ్ది 5 పవర్ 5 స్క్వేర్ థర్డ్ది 5 పవర్ అంటే 1 అంటే 5 స్క్వేర్ అంటే 5 పైజార్ 5 క్యూబ్ అంటే 5 పైజార్ 25 125 పైజార్ సో కామన్ ప్రాపర్టీ మళ్ళీ సేమ్ మోడల్ ఎక్స్ సచ్ దాట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ బేస్లు అన్ని 5 కనుక కామన్ బేస్ 5 పవర్ ఎంత ఇస్తాం ఎన్ 1, 2, 3, 4 ఇవన్నీ ఇంతే అన్ని న్యాచురల్ నెంబర్స్ కనుక కామా పెట్టి ఎన్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్ ఎన్ ఎక్కడ వరకు తీసుకుంటుంది 4 వరకు ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 4 ఇకపోతే లాస్ట్ వచ్చింది ఉండదు లాస్ట్ ఏముంది ఇక్కడ రాసిన లాస్ట్ ఒకసారి 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ చూసుకో 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 2 to the 4 3 స్క్వేర్ అంటే 9 4 స్క్వేర్ అంటే అట్లా లాస్ట్ వచ్చినట్టు ఎంత ఉందో చూడండి అక్కడ ఇప్పుడు చూడండి బేసులు అన్ని నాచురల్ నెంబర్స్ 1, 2, 3, 4 కానీ పవర్స్ అన్ని ఈక్వల్ గా ఉన్నాయి అంచేది దీన్ని ఎలా డిఫైన్ చేస్తారంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ రాసుకుని ఎన్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్ కామా ఎన్ ఎక్కడ వరకు తీసుకుంటుంది ఇక్కడ ఎక్కడ ఎక్కడ రాసాను ఇక్కడ 10 స్క్వేర్ అంటే ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 మళ్ళీ చెప్తాను 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ అండ్ సోల్స్ 10 స్క్వేర్ వచ్చింది ఇక్కడ
అంతే చెప్తాను, x సచ్ దట్ x ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్ కామా n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. మరి n ఎక్కడి నుంచి ఎక్కడ వరకు తీసుకుంటున్నాయి? 10 వరకు. అండ్ n లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, ఇట్స్ క్లియర్. అర్థమైందా?